హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేత సురేష్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే ట్యూస్డే కాబట్టి నేనైతే కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే కార్లో స్టార్ట్ అయిపోయాను అన్నమాట. మా హస్బెండ్, నేను, మా చిన్నపాప మాన్వి ముగ్గురం కలిసి కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో వ్లాగ్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో షాన్విన్ అయితే స్కూల్కి పంపించాను ఫ్రెండ్స్. మొన్న అయితే జూకి వెళ్ళింది కదా, సో జూకి వెళ్ళొచ్చిన తర్వాత నెక్స్ట్ డే మండే కూడా స్కూల్కి అయితే డుమ్మా కొట్టిందనమాట. సో అందుకనే ఈరోజు అయితే షాన్విన్ అయితే స్కూల్కి పంపించేసి మేము ముగ్గురం వెళ్తున్నామన్నమాట టెంపుల్కి. సో ఫస్ట్ టైం అనమాట ఇలా షాన్విని విడిచిపెట్టి టెంపుల్కి అయితే వెళ్ళడం. సో వచ్చిన తర్వాత వీడియో చూసి నన్ను అయితే తీసుకెళ్ళలేదని బాగా గొడవ అయితే చేస్తుంది. సో చూసారు కదా, టెంపుల్ అయితే వచ్చేసిందనమాట. మా ఇంటి నుంచి ఒక 5 మినిట్స్ రూట్ ఫ్రెండ్స్, అంతే. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం, కానీ చాలా రోజులైంది, ఒక 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది వెళ్ళక. సో అందుకనే ఈరోజు అయితే ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. సో ఇలా రాగానే పార్కింగ్లో అయితే మనకి చాలా పిజియన్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ ఒక 5 మినిట్స్ అలా ఉన్నాము ఫొటోస్ దిగుతూ, కానీ ఫుల్గా ఎండ ఉంది ఫ్రెండ్స్ ఆ రోజు అయితే. సో ఒక 5 మినిట్స్ అక్కడైతే ఫొటోస్ దిగేసి మేమైతే దర్శనానికి వెళ్తున్నాం అన్నమాట. సో అక్కడ ఫొటోస్ అయితే అలా దిగేసి ఇలా వచ్చేసి కొబ్బరికాయ తీసుకొని అలాగే కాళ్ళు కడుక్కొని మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. సో ఫస్ట్ లోపలికి వెళ్ళగానే ఇక్కడ రావి చెట్టు అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ వినాయకుడు ఉంటాడు. సో ఇక్కడ మొక్కేసుకొని లోపలికి అయితే దర్శనానికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో మేము లోపలికి వెళ్ళగానే కరెక్ట్గా హారతి టైం అయితే అయ్యింది ఫ్రెండ్స్, చూడండి. సో చూసారు కదా, దర్శనం అయితే చాలా బాగా అయింది. చాలా దగ్గర నుంచి చూసాం, దేవుణ్ణి అయితే చాలా బాగా కంప్లీట్ అయింది మా దర్శనం అయితే. సో మీరు కూడా చూసి మొక్కుకోండి. సో నెక్స్ట్ అయితే ఇక్కడ టెంపుల్ అయితే అప్పుడే క్లోజ్ చేశారనమాట. నెక్స్ట్ అన్నదానం ఉంది, టికెట్స్ తీసుకోండి అని చెప్పారు. సో లంచ్ టైం అయింది కాబట్టి, సో దేవుడి దగ్గర తింటే చాలా మంచిది కాబట్టి మేమైతే ఇలా అన్నదానంకి టికెట్ తీసుకొని ఇక్కడైతే కూర్చున్నాం అన్నమాట. సో టికెట్ చూసారు కదా, ఇలా టికెట్ అయితే ఇస్తున్నారన్నమాట, లైన్ వైజ్ పంపిస్తున్నారు. మనకి ట్యూస్డే అండ్ సాటర్డే అన్నదానం అయితే ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడైనా వెళ్తే మీరు కూడా తినండి ఫ్రెండ్స్, దేవుడి దగ్గర తింటే మంచిది కదా. సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా తినండి. సో ఇలా చూసారా, ముందైతే సీనియర్ సిటిజన్స్ని అయితే పంపిస్తున్నారు, 60 ఇయర్స్ అబోవ్ వాళ్ళని ముందు పంపిస్తున్నారు. వాళ్ళ బ్యాచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మేము వెళ్ళామన్నమాట తినడానికి. సో చూసారు కదా, ఈ విధంగా అయితే మనకి కూర్చోవడానికి ఉంటుందన్నమాట. సో ఇలా నీట్గా కూర్చోబెట్టి అయితే తింటున్నారు, చాలా స్పేషియస్గా ఉంది. ఒకేసారి ఒక 100 మెంబర్స్ వరకు బాగా తినొచ్చు అన్నమాట. ఈ రౌండ్ అయిపోయిన తర్వాత మేమైతే తినడానికి కూర్చున్నాము. మనకైతే ఇక్కడ రైసు, సాంబారు, పాలకూర పప్పు, ఆలు కర్రీ అయితే పెట్టారు ఫ్రెండ్స్. మేమైతే కడుపు నిండా బాగా తిన్నాము. సో చూసారా, ఇక్కడైతే నెక్స్ట్ బయటకు వచ్చామన్నమాట. ఇలా టాటాయిస్ అయితే ఉన్నాయి వాటర్లో, మాన్వి చూసి బాగా ఆడుకుందన్నమాట. సో అది ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే. మేమైతే దేవుడి దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంటికైతే రిటర్న్ అవుతున్నామన్నమాట. సో నా వ్లాగ్ కనుక మీకైతే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.